नमस्ते एंड वेलकम टू सदरन इंटरनेशनल होटल मैनेजमेंट अकाडमी समर्पिंचु शेफ स्पेशल मुंदगा ईटीवी अभिरुचि प्रेक्षकुल अंदरिकी कूडा मोदटि संवत्सर शुभाकांक्षलु ఏంటి ప్రతి రోజు సెట్స్ లో కనిపించే మన షెఫ్ స్పెషల్ ఈ రోజు డిఫరెంట్ గా ఒక స్పెషల్ లొకేషన్ లో కనిపిస్తుంది అనుకుంటారా yes ఈ రోజు మనం ఉన్నాము ఒక స్పెషల్ లొకేషన్ లో షెఫ్స్ గార్డెన్ యూజువల్ గా మన షెఫ్ స్పెషల్ అంటేనే ప్రతి రోజు స్పెషల్ స్పెషల్ గా ఉంటుంది టైటిల్ కి తగ్గట్టుగా అందులోని ఈ రోజు మన స్పెషల్ లొకేషన్ అంటే మనం అభిరుచి ఈటీవీ అభిరుచి యానివర్సరీ సెలబ్రేషన్స్ అంటే ఇంకెంత స్పెషల్ ఉండాలండి ఈ స్పెషల్ ఒకేషన్ రోజు మీకు ఒక సర్ప్రైజ్ కూడా తీసుకొచ్చాను సర్ప్రైజ్ అంటే చెప్పేస్తావా చెప్పారు కదా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను సో లెట్స్ గో సో ఈ రోజు మన యానివర్సరీ ఎపిసోడ్ లో ఇవాల్టి మన షెఫ్ స్పెషల్ లో స్పెషల్లీ సర్ప్రైజ్ అనింది విజయ కదా ఇది ఆ సర్ప్రైజ్ అనుకుంటారా ఆఫ్ కోర్స్ ఇవాల్టి మన లొకేషన్ కూడా వన్ ఆఫ్ ది సర్ప్రైజెస్ అండ్ మీ అందరి కోసం ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ సర్ప్రైజ్ వెయిటింగ్ ఏంటి విజయ మరి ఇంత ఊరించేస్తున్నావు అనుకుంటారా సో ఇంకే మాత్రం ఊరించకుండా ఆ సర్ప్రైజ్ ఏంటో చూపించడానికి నేను సిద్ధమైపోయాను సో ఫాలో మీ ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ని పరిచయం చేస్తున్న మన షెఫ్ స్పెషల్ ఈ రోజు యానివర్సరీ మన ఈటీవీ అభిరుచి యానివర్సరీ అంటే ఎంత స్పెషల్ రెసిపీని పరిచయం చేస్తుంది యూజువల్ గా ఇక్కడికి ఒక్క షెఫ్ వచ్చి వంట చేస్తేనే అద్భుతం అలాంటిది ఇద్దరు షెఫ్స్ వచ్చి ఇక్కడ వంట చేస్తే మహా అద్భుతం అండి సో ఇందాక చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ అయిపోయింది ఇంకా ఫైనల్ సర్ప్రైజ్ ఉంది అని ఆ ఫైనల్ సర్ప్రైజ్ ఇవాళ మన ఇద్దరు షెఫ్స్ ఇన్ వన్ ఎపిసోడ్ అంటే టూ షెఫ్స్ ఇన్ వన్ ఎపిసోడ్ దట్ ఈస్ చీఫ్ షెఫ్స్ మధుసూదన్ గారు అండ్ శ్రీకాంత్ గారు సో లెట్స్ వెల్కమ్ దెం హాయ్ 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 హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ ఎలా ఉన్నారు ఇద్దరు మీకన్నా ఇంకా 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 హ్యాపీగా ఇంకా ఎక్సైటెడ్ గా ఉన్నారంటే మన వ్యూయర్స్ సో ఈ రోజు మనం జరుపుకుంటున్నాము ఈటీవీ అభిరుచి అండ్ షెఫ్ స్పెషల్ ఫస్ట్ యానివర్సరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేస్తున్నాము సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అఫ్ కోర్స్ నేను ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి ఉన్నా కూడా షెఫ్ స్పెషల్ చాలా అటాచ్ అయిపోయింది ప్రోగ్రామ్ అలాంటిది మీరు ఫ్రమ్ ది బిగినింగ్ ఉన్నారు ఫస్ట్ స్టార్ట్ విత్ యూ ఎలా ఉంది మీ ఫస్ట్ డే నుంచి ఎక్స్పీరియన్స్ నా జర్నీ ఈటీవీ అభిరుచికి నాకు ఈటీవీ ఛానల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ షూట్ ఐఎమ్ డూయింగ్ ఓకే సో గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు yes very good experience సో ఈ ఎక్స్పీరియన్స్ లో బోల్డ్ అని మెమరీస్ ఉంటుంటాయి అవన్నీ మనం తెలుసుకుందాము అండ్ శ్రీకాంత్ గారు మీరు చెప్పాలి షెఫ్ స్పెషల్ తో మీకున్న అటాచ్మెంట్ మీకున్న బంధం ఎలాంటిది ఎస్ అటాచ్మెంట్ అంటే చాలా ఉంది జనరల్ గా హోటల్స్ లో రెస్టారెంట్ కుక్ చేసినప్పుడు చాలా తక్కువ తెలిసేది అనమాట ఇక్కడ మన ఆడియన్స్ కి చూపించడానికి వాళ్ళకి చెప్పడానికి ఎన్నో రీసెర్చ్ చేసేవాళ్ళు అనమాట సో అక్కడ ఏంటంటే మన నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటూ ఉన్నాం అండ్ అక్కడ తప్పు చేయాలంటే కూడా ఆలోచించేవాళ్ళు అనమాట ఇక్కడ తప్పు చేస్తే మనం ట్రస్ట్ చేసి వాళ్ళు రెసిపీస్ కుక్ చేస్తున్నారు సో అలా కాకూడదు అని చెప్పి దాని గురించి తెలుసుకొని మరీ చేస్తుండే వాళ్ళం అనమాట సో దాని వల్ల మంచి నాలెడ్జ్ డెవలప్ అయింది నేను కూడా ఈటీవీకి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఓకే సో ఇక్కడ ఇద్దరు షెఫ్స్ ఉన్నారు సో యుద్ధానికి సిద్ధం అయిపోయారు యుద్ధం అంటే ఏంటి ఇద్దరు ఉన్నారు మీరు యుద్ధం అంటే ఆ యుద్ధం అనుకుంటున్నారు కాదండి వాళ్ళ ఆయుధాలు సూపర్ ఆయుధాలతో సిద్ధం కదా సో రెడీ ఓకే సో ఆయుధాలు అయితే తీసేసుకున్నారు మరి ఈ రోజు మన యానివర్సరీ స్పెషల్ ఎపిసోడ్ అంటే అఫ్ కోర్స్ స్పెషల్ గా ఉంటుందని వాళ్ళని బాగా ఊహించానండి సో ఏంటి ఆ స్పెషల్ రెసిపీ ఈ రోజు మీరు మాకు పరిచయం చేయబోయేది మేమిద్దరం కూడా ఈ రోజు కలిపి చేస్తున్న రెసిపీ తిరంగాయ పులావ్ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు తిరంగాయ పులావ్ అసలు పేరే చాలా డిఫరెంట్ గా ఉంది అసలు తిరంగాయ పులావ్ అంటే ఏంటి తిరంగాయ అంటే త్రీ తెలుస్తుంది పేర్లో త్రీ అంటే ఓకే సో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ గా మనం ఒక ఇంగ్రీడియంట్ కుక్ చేస్తున్నాం కదా బట్ ఇవాళ త్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట అంటే త్రీ మీట్స్ లైక్ మీట్స్ మీకు ఏమి ఇష్టం అండి నాకు చికెన్ నాకైతే ప్రాన్స్ ఇష్టం మీకండి నాకు సీ ఫుడ్ ఫిష్ అంటే చాలా ఇష్టం ఓకే సో మూడు కలిపి ఒక పులావ్ చేద్దాం అలా మీరు వచ్చారా అంటే స్పెషల్ ఉండాలని చెప్పి ఒక క్రియేటివ్ డిష్ తో వచ్చేసారు అంటే ఈ రోజు నాన్ వెజిటేరియన్ లవర్స్ అందరికి కూడా పండగ అంటే వాళ్ళు కూడా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలి కదా సో ఈ రకంగా మీరు మంచిగా ఈ డిష్ ని ప్రిపేర్ అయిపోయి అంటే ఫాలో అయిపోయి కుక్ చేసుకుంటే సూపర్ సో ఫస్ట్ మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వెళ్ళాలి అంటే మన స్టవ్ వెలిగించాలి కొంచెం ఆయిల్ వేసుకుందండి ఓకే
అట్లానే పులావ్ అనేటప్పటికి కొంచెం ఘీ కూడా మనం యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేసుకుందాం ఓకే रेगुलर प्रोसेस ऑयल कंप्लीट वेडिगा उंटुंदि गरम मसाला నెక్స్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం yes గ్రీన్ చిల్లీ యాడ్ చేసేయండి కొద్దిగా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాం ప్లస్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనం కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం అందులో 3 మీట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుంది yes exactly ఓకే సో గ్రీన్ చిల్లీస్ తర్వాత మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం ఓకే సో ఎందుకంటే చికెన్ మనకి యాడ్ చేసుకుంటూ ఉంటే ప్రాన్స్ ఫిష్ కన్నా చికెన్ కొద్దిగా టఫ్ ఉంటది కుక్ చేయడానికి ఓకే సో అందుకని చెప్పి మనం ముందుగానే చికెన్ కొద్దిగా లైట్ గా సాఫ్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఉన్న ఫిష్ ప్రాన్స్ మనం యాడ్ చేసుకుందాం Nice. So next మనం ప్రాన్స్ చేసుకుందాం ప్రాన్స్ ప్రాన్స్ మనకి చికెన్ కొడే కొద్దిగా టైం పడుతుంది ఆ ప్రాన్స్ తొందరగా కుక్ అయిపోతుంది ప్రాన్స్ తొందరగా అయిపోతే ఫిష్ ఇంకా చాలా తొందరగా అయిపోతుంది ఓ అంటే స్టెప్ వైస్ వెళ్తున్నారు yes స్టెప్ వైస్ వెళ్తున్నారు ఓకే సో నెక్స్ట్ ఆల్మోస్ట్ మనకి ప్రాన్స్ చికెన్ ప్లస్ కుక్ అయిపోయిందండి ఆల్మోస్ట్ మనం ఫిష్ యాడ్ చేసుకుందాం చికెన్ లవర్స్ అందులో మూడు కాంబినేషన్ ఒకేసారి కనిపిస్తుంటే కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇష్టం పెరుగుతుంది కాబట్టి గబగబా తినేయడానికి మనం కంప్లీట్ గా బోన్ లెస్ తీసుకున్నాం yes exactly సో ఆల్మోస్ట్ మనకి సాతే అయిపోయినండి అవి కొంచెం మనం పసుపు వేసుకుందాం పసుపు salt వేసుకుంటే ఏం చక్క మనకు ఆ పీసుల్లో కూడా ఇంకొంచెం మన ఇండియన్ టచ్ ఆ పులా తలక ఫ్లేవర్ అనేది మనకు మంచిగా పడుతుందంట పడుతుంది ఓకే అట్లానే salt కూడా యాడ్ చేసుకుంటామండి మీటికి సరిపడినంత salt యాడ్ చేసుకుందాం ఓకే సో ఆల్మోస్ట్ ప్రాసెస్ ఎంత వరకు వచ్చింది ఆల్మోస్ట్ 50% డన్ అండి 50% డన్ అట్లానే మనతో ఉన్నారు ఈ రోజు డబుల్ ధమాకా షెఫ్స్ దట్ ఇస్ మధు గారు అండ్ శ్రీకాంత్ గారు ఈ రోజు నిజంగా డబుల్ ధమాకానే చెప్పాలి యూజువల్ గా మనకి ఒక్క షెఫ్ వస్తారు ఈ రోజు ఇద్దరు ఉన్నారు విత్ అ డిఫరెంట్ డిష్ సూపర్ నెక్స్ట్ ఏం యాడ్ చేస్తాం మనం నెక్స్ట్ మనం ఆల్ పౌడర్స్ తీసుకుందాం అండి లైట్ గా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం అట్లానే కసూరి మేతి కొంచెం యాడ్ చేసుకుందాం అండ్ అట్లానే గరం మసాలా పౌడర్ yes మరి కొంచెం జీలకర్ర పొడి సో అట్లానే కొంచెం ధనియా పౌడర్ కూడా కొంచెం లైట్ గా వేసుకుందామండి సో ఫైనల్లీ మనకి ఆల్ స్పైసెస్ కూడా మిక్స్ అయిపోయినాయి అన్ని యాడ్ అయిపోయాయి yes అండ్ ఇప్పుడు మనకి బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియన్స్ కొత్తిమీర పుదీనా అంటే పులావ్ గానే బిర్యానీ గానీ కొత్తిమీర పుదీనా కంపల్సరీ అన్నమాట ఇప్పుడు బిర్యానీ గార్నిష్ లో చూసినట్టు కూడా బ్రౌన్ ఆనియన్ కొద్దిగా పుదీనా సో అందుకే ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందాం ఓకే సో అట్లానే కొత్తిమీర వేసుకుందామండి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర దాంతో పాటు పెరుగు కర్డర్ క్రీమ్ ఏదైనా రెడ్ డిష్ లో యాడ్ చేయగానే అట్టింటి మారిపోతుంది కదా సీరియస్లీ అవును సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి ఇక్కడ వెదర్ చూస్తే సూపర్ గా ఉంది అంటే పరిసరాలు చూస్తుంటే అంత ఇక్కడ నుంచి గుమగుమలు వండర్ఫుల్ లొకేషన్ సూపర్ షెఫ్స్ అండ్ ఇక్కడ నుంచి నాకు బాగా టెంప్ట్ చేస్తుంది ఈ డిష్ సో ఇంకా ఎంత వరకు వచ్చింది మన ప్రాసెస్ ఇంకా ఎంత కంప్లీట్ చేసుకోవాలి సో ఆల్మోస్ట్ 50% అని ఇందాక చెప్పుకున్నా కదండి ఇప్పుడు ఆల్మోస్ట్ 80% కి వచ్చేసింది ఆల్మోస్ట్ 80% ఓకే జస్ట్ 20% ఇస్ వెయిటింగ్ లెట్స్ సీ మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటైతే సో మనం మీట్ అనేటప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడైనా దాబాకు గాని లేదంటే ఇంట్లో గాని ఎక్కడైనా ఒక కార్యం గాని లేదంటే ఏదైనా ఫంక్షన్ గాని మనం వెళ్ళేటప్పుడు ఏదైనా నాన్ వెజ్ తినేటప్పుడు ఫస్ట్ నిమ్మకాయని ఎత్తుకుంటాం నిమ్మకాయని వెతుక్కుంటాం yes ఎందుకంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకే సో మనం కొంచెం నిమ్మ జ్యూస్ వేసుకుందాం ఇందులో సో అట్లానే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం సో మా ఇద్దరు ఇంతవరకు ప్రాసెస్ తీసుకొచ్చాం కదా మీ చేతి కూడా కొంచెం వాటర్ వేస్తారు కదా సో ఇప్పుడు నా హస్తం కూడా యాడ్ చేయాలి అంటారు అదే తిరంగ్ స్పెషల్ ఓహో తిరంగ్ అంటే మూడు కదా సో ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి అని సూపర్ సో కొంచెం బాయిల్ అవ్వాలి మనం సో ఆల్మోస్ట్ స్టీమ్ కూడా వచ్చిందండి ఆల్మోస్ట్ వేడెక్కితే చాలు అన్నమాట సో మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం అసలు టాస్క్ ఇక్కడ జాగ్రత్త కలుపుకోవాలి కదా yes కిచిడి అవ్వకుండా ఉండాలి మన పీసెస్ పాలంగా కనిపించాలంటే రైస్ వేసాక అసలైన టాస్క్ yes exactly సో మిక్స్ చేసే ముందు కూడా మనము సాఫ్రాన్ మిల్క్ ఉన్నది మన దగ్గర సాఫ్రాన్ మిల్క్ కూడా లైట్ గా పైలెండ్ వేసుకుంటే ఏం చక్క మనకి ఫ్లేవర్ తలక మిల్క్ ప్లస్ సాఫ్రాన్ ఫ్లేవర్ అనేది ఏం చక్క మన పులావ్ కి మంచిగా
सो అట్లనే కొంచెం లైట్ గా ఫ్రైడ్ రైస్ తో గార్నిష్ చేసుకుందాం సో అట్లనే కొంచెం కొత్తిమీర చాప్ ఉంది కొత్తిమీర చాప్ తో అట్లనే కొంచెం పుదీనా ఉంది మీరు టేస్ట్ చేయండి లేట్ చేయకుండా సో ముగ్గురం కలిసి ఆస్వాదిస్తే బాగుంటుంది కదా బికాజ్ యానివర్సరీ స్పెషల్ అంటే స్పెషల్ టేస్టింగ్ కూడా ఉండాలి ఎగ్జాక్ట్లీ సూపర్ సో ఫస్ట్ మీరే టేస్ట్ చేయండి ఎందుకంటే ఇందాక కూడా అన్నారు కదా నాకు చాలా నోరు ఊరిపోతుంది అని సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ యు యా తప్పకుండా ఓకే yes I am tasting the next మధు గారు yes సూపర్ ఆహా సూపర్ అంటున్నారు అండ్ నౌ ఇట్స్ మై టర్న్ సో yes పులావ్ అంటే ఇంత డిఫరెంట్ గా ఇంత యూనిక్ గా ఉంటుందని డిష్ ని ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను సూపర్ అండ్ మీకు తెలుసో తెలీదో యాక్చువల్ గా నాకు అన్ని ఫ్లేవర్స్ వచ్చేసాయి సో వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ బికాజ్ ఇవాల్టి మన షెఫ్ స్పెషల్ యానివర్సరీ ఎపిసోడ్ ని ఇంత స్పెషల్ రెసిపీ తో చాలా స్పెషల్ చేసినందుకు వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ టు బోత్ ఆఫ్ యు అండ్ వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా మొదటి సంవత్సర శుభాకాంక్షలు అండ్ చూస్తూ మన ఎపిసోడ్ టైం అయిపోయింది కాబట్టి టైం టు సే Bye-bye. So viewers, Southern International Hotel Management Academy samarpinchu chef special, it's me Vijay and chef Srikant and chef Madhusudan signing off. Bye.